नमस्ते बीसीएन प्रेक्षकुलकु स्वागतम स्थानिक संस्थल एन्निकल समरं नेपथ्यंलो प्रजा प्रतिनिधुलतो राजकीय नायकुलतो जरुगुतुन्न मुखामुखी कार्यक्रमंलो ईनाटि मन अतिथि वयसु चिन्नदि अनुभवंलो बागा पेरेन्निक कलिगिनटुवंटि वारु राजकीयाल्लो प्रस्तुतं उन्न सीनियर नायकुलकु नेनु एमात्रं తీసిపోను వారికి ధీటుగా ఉంటాను అని చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే అనేక పార్టీలను సైద్ధాంతిక పరంగా కానీ తనకున్నటువంటి వచ్చే అనుభవ రూపంలో కానీ మారుతూ ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయడం కోసమే నేను రాజకీయాన్ని అంటిపెట్టుకున్నాను, నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు, వ్యవసాయమే నా వృత్తి అని చెప్పుకుంటున్నటువంటి యువ రాజకీయ నాయకుడే. కానీ రాజకీయాల్లో సీనియర్ అని తనకు తాను ధైర్యంగా చెప్పుకునేటటువంటి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం రెడ్డి గారు, చాలా సంతోషంగా ఉంది. యువ తరంగ్ అని పిలుచామేనా మనల్ని? యువతరంగ్ ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే బీసీఎన్ ప్రేక్షకుల తరపున, బీసీఎన్ యాజమాన్యం తరపున కూడా మీకు స్వాగతం పలుకుతూ మా ఆహ్వానాన్ని మన్నించినందుకు చివరిలో చెప్పవలసినటువంటి కృతజ్ఞతలను ఇప్పుడే తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మీ కుటుంబం రాజకీయ కుటుంబమా, లేకపోతే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల మీరు రాజకీయాల్లోకి ప్రవేశించారా? ముందుగా బీసీఎన్ యాజమాన్యానికి, అదేవిధంగా బీసీఎన్ సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చిన్న వయసు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కొన్ని రోజులు మాత్రం బాలభారత చదివాను. చిన్న వయసులోనే మా నాయన నేదరమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళకి, నేదరమల్లి కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు. మా నాయన అయితేమి, మా పెదనాయన అయితేమి. అయితే ఆ రోజుల్లో చిన్న వయసులోనే నేను 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అయ్యేటప్పుడే అప్పుడున్న పెద్ద ఆయన పద్మనాభ రెడ్డి గారు కానీ, రంజన్ రెడ్డి గారు కానీ గ్రామాల్లో ఎలక్షన్లప్పుడు వచ్చి మా గ్రామానికి వచ్చినప్పుడు మా నాయనతో కలిసి ఈ పాంప్లెట్లు మోసుకుంటూ ఊరు ఇల్లు తిరిగేది. అంటే వాళ్ళతో కూడా డోర్ టు డోర్ ప్రచారాలు చేసినప్పుడు, అంటే పక్క నేతృమల్లులకి అనుకూలమైన కుటుంబం మా ఎంటైర్ మా ఫ్యామిలీస్. మా మా అన్నోళ్ళు కూడా ఈ రోజున కూడా నేతృమల్ల కుటుంబంతోనే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను వాళ్ళని వదిలేసి వేరే పార్టీలో చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కొంచెం యాక్టివ్గా మా మేనమామ కర్లపూడి ఆనందరెడ్డి గారి వల్ల ఆర్ఎస్ఎస్లో నేను కొంచెం యాక్టివ్గా రోల్ పోషించిన దానివల్ల అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి రావడం జరిగింది. బీజేపీలో 2006లో బీజేపీలో ఫస్ట్ యూత్ ప్రధాన కార్యదర్శిగా వాకాడు మండలానికి, అదేవిధంగా 2 టర్మ్స్ బీజేపీ మండల ప్రెసిడెంట్గా చేసిన తర్వాత మండల ప్రెసిడెంట్గా ఉంటూ జమిన్ కొత్తపాలెం పంచాయతీ 2006లో నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత దుర్గాప్రసాద్ గారు నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఆ రోజుల్లో నువ్వు టీడీపీలో ఉండాలా, ఈ పార్టీకి అవసరం అని చెప్పి 2007లో నన్ను మళ్ళీ టీడీపీ తీసుకొచ్చి ఆయనతో చాలా సన్నిహితంగా చెప్పుకున్నాడు, చాలా సన్నిహితంగా ఉన్నాను దుర్గాప్రసాద్ గారితో. తర్వాత 2014 వచ్చేటప్పటికి నేను టీడీపీలోనే పనిచేశాను. నాకు టీడీపీ పార్టీ అంటే కూడా బాగా అభిమానం, ఎందుకంటే సిద్ధాంతపరమైన పార్టీ అది. అక్కడి నుంచి సునీల్ అన్నకి 2014లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో ఫస్ట్ నుంచి నేను సునీల్ అన్నతో బాగుండేది. ఆయన మీద అభిమానంతో నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి పోవడం జరిగింది. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించాను నేను. అదేవిధంగా అక్కడి నుంచి సునీల్ అన్న పార్టీ మారి టీడీపీకి పోయిన తర్వాత ఆయనతో కూడా నేను మళ్ళీ టీడీపీలో కొనసాగాను. మొన్న 2019 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆయన గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాను, కష్టపడి పనిచేశాను. కానీ పార్టీ ఓటమితో నా సొంత పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో నాకు మళ్ళీ మంచి పిలుపు రావడంతో నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీలో 10 రోజుల క్రితం చేరటం జరిగింది. పాపారెడ్డి సోదరులుగా పేరుగాంచిన మీరు, మీ అన్నగారు అయినటువంటి కజిన్ బ్రదర్స్ అయినా కూడా మిమ్మల్ని ఇద్దరిని వాకాడు మండలంలో పాపారెడ్డి సోదరులు అని పిలుస్తారు. వారొక పార్టీ, మీరొక పార్టీలో ఉండడం ఇది రాజకీయ ఎత్తుగడలలో ఒక భాగమా? సామాన్య కార్యకర్తకు వచ్చేటటువంటి సందేహం అది. దాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తారు మీరు? యాక్చువల్గా మనోజ్ అన్న మేము రిలేషన్ ఉంది, ఎక్కడన్నా కార్యాలయంలో కలుసుకోవడం తప్పితే రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మేమిద్దరం ఒకే పార్టీ అయింది. మనోజ్ అన్న నాకు తెలిసినప్పటి నుంచి అతను నేదరమల్లతో ఫ్యామిలీతో బాగా సన్నిహితంగా ఉండేవాడు, పెద్ద రాజకీయంగా టచ్ లేదు. ఈ 5 సంవత్సరాల్లో మేమిద్దరం కలిసి
మనోజన్నాల అమ్మ ఎంపీపీ కావటం, నేను వాకాడ మండలానికి 2014లో ఎంపీటీసీగా గెలిచి నేను వైఎస్ఎంపీపీ కావడంతో వాకాడ మండలంలో ఆయనకి బిజినెస్లు కాంట్రాక్ట్లు ఉన్న దాని వల్ల బాధ్యత నా మీద పెట్టిన దాని వల్ల నేను ఎక్కువ పాత్ర పోషించుంటానే కానీ రాజకీయంగా మనోజన్నతోనే మనోజన్నతో పెద్ద సంబంధాలు ఈ 5 ఇయర్స్ తప్పితే నాకు మాకేంటంటే ఏదో రిలేషన్ పరంగా ఏదన్నా కార్యాలయంలోకి వెళ్ళటం తప్పితే అదేం లేదు ఎక్కువ ప్రచారం జరిగింది ఎందుకంటే ఒకే ఇంటి పేరు జరగటం వీళ్ళు రిలేషన్ ఉంటుందో వీళ్ళిద్దరితో ఒకే మాట అవ్వగలిగింది కానీ అతని స్టైల్ వేరు నా స్టైల్ వేరు నాది పొలిటికల్ స్టైలు అతను బిజినెస్ చేసుకుంటూ ఏదో స్వచ్ఛందంగా 10 రూపాయలు ధారాళంగా ఖర్చు పెట్టే మనస్తత్వం కాబట్టి అతను షార్ట్ పీరియడ్లో మంచి స్టేజీకి ఎదిగాడు పొలిటికల్గా మీరు నేదరు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి వర్గీయులు మీ నాన్నగారు అన్నారు అంతకుముందు కూడా ఇంచుమించు వారిని అనుసరించే ఉండొచ్చు మీ కుటుంబాలు మధ్యలో మీరు వారి దగ్గర నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి మీకు ఎటువంటి ఆహ్వానం ఏమైనా వచ్చిందా నేదరమల్లి కుటుంబంతో నేను మా పెదనాయన పిల్లకాయలు కానీ మేము మా నాయన కానీ నేను భారతీయ జనతాలో పనిచేసినప్పుడు కానీ టీడీపీలో పనిచేసినప్పుడు కానీ కాంగ్రెస్కే మా నాయన ఓటు వేస్తారని కామెంట్ చేశారు మనం నీకేడు మీ నాయన నేదరమల్లిలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వేస్తాడని అయినా కూడా నాకైతే వాళ్ళతో ఎలాంటి వివాదం లేదు నేదరమల్లి కుటుంబంతో నాకు ఈ రోజు గొడవ గౌరవం నేదరమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూడాలనిపిస్తే ఆయన ఈ రోడ్లో పోయినప్పుడు కోటసీల్ రోడ్లో ఉండి కారులో నేను చూసేవాడిని నాకు చాలా ఇష్టం నేదరమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే చూసేవాడిని కోటసీల్ రోడ్ స్లోగా పోతాయి ఆయన కారు ఆయన కేన్మాయ బయలుదేరింది అంటే చాలా స్పీడ్లో పోయేవాడి నేను కోటసీల్ రోడ్లో బైక్ ఆపుకొని ఆయన చూసి పోయేవాడిని ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోలేను కాబట్టి పొలిటికల్గా యాంటీగా ఉన్నాను కాబట్టి అయితే జనార్దన్ రెడ్డి గారి ఇంటి గారి నుంచి మళ్ళీ నాకు ఎప్పుడు ఆహ్వానం రాలేదు ఎందుకంటే ఆయనతో ఉండే ముఖ్య అనుచరులతో నాకు పడదు కాబట్టి నేను ఆహ్వానం రాలేదు ఆహ్వానం రావాలని కోరుకొని కూడా లేదు అయితే మధ్యలో ఒకేసారి నేను జనార్దన్ రెడ్డి ఇంటి గారు పోవడం జరిగింది నేనైతే ఎప్పుడు పోలేదు వాకాడు సొసైటీ ప్రెసిడెంట్ భత్రచల్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశాను ఆ రోజు ప్రెసిడెంట్ అయ్యేదాని కోసం ఆ రోజు మనోజన్లో ఆయన ప్రెసిడెంట్ కావాల్సింది నాకెందుకు నాకు మనోజగంకి ఏదో పర్సనల్గా చిన్న గొడవ ఉండింది దానివల్ల నేను ఆయన అయ్యేదానికి మనోజన్ అయ్యేదానికి ఇష్టపడకుండా నేను భత్రచల్ రెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నాను ఆ రోజు సొసైటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత భత్రచల్ రెడ్డి గారు ఆ రోజు రామ్ కుమార్ రెడ్డి గారు ఇంటి గారు ఇంటి దగ్గర ఉన్నందున వల్ల నేను ఒకసారి నేరుగా పోయి భత్రచల్ రెడ్డి గారికి విషెస్ తెలిపి కంగ్రాచులేషన్స్ తెలిపిన తర్వాత భత్రచల్ రెడ్డి గారు మంచి చేశారు రామ్ కుమార్ పురుషోత్తము మన రాజన్న కొడుకు ఫస్ట్ నుంచి మా నాయన పేరు రాజన్న అంటారు మా నాయన ఫలా నాయన మనకు ముఖ్యమైన వాళ్ళు ఈరోజు ఏరే పార్టీలో పనిచేస్తున్నాడు పురుషోత్తము ఈ ఎలక్షన్లో మన కీలక పాత్ర పోషించాడని చెప్పి ఆ ఒక్కసారి జనార్దన్ రెడ్డి వంటి గారు పోవడం తప్పితే నేను ఎప్పుడు పోలేదు ఒకే ఒకసారి ఒంట్లో నేను అడుగు పెట్టడం జరిగింది ఇన్ని పార్టీలు మారుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ అనుచరుల్ని మీ కార్యకర్తల్ని ఏ విధంగా మీ వైపునే ఉంచుకోగలిగే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు నేనంతే ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఏ విధంగా నేను డెవలప్ అవుతా వచ్చానంటే మాది మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా డెవలప్ అవుతా వచ్చానంటే నేను చిన్న వయసు నుంచే సైకిల్ వేసుకొని పోయి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంఆర్ ఆఫీసులు చేయించడం ఎవరికన్నా భూమి పట్టాదారు పాస్బుక్లు చేయించడం తర్వాత ఏదన్నా లోన్లు అయితేమి ఇతరితర పనులు అయితేమి దగ్గరుండి నేను తర్వాత బజాజ్ చతకలు తిరిగి తర్వాత కార్లు తిరిగి నిత్యం ప్రజలతో కలిసి ఉండేవాడిని నేను ఎవరిని అడిగినా వాకాడ మనలో ఒక పని పట్టుకుంటే అది పూర్తయ్యేదాకా ఆగే పరిస్థితి లేదు ఒప్పునేది లేదు అధికారులతో గొడవ పడ్డాలి సందర్భాలు ఉన్నాయి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో నేను నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని నాకు ఎవరు వెనక గాడ్ ఫాదర్ ఎవరు లేరు రాజకీయాల్లో నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రజలు నమ్ముకొని పనిచేశాను నాకెక్కడూ మోసం చేయలేదు ప్రజలు ఈ రోజు కూడా నా వెనకే ఉండరు నేను ఏ ఎలక్షన్లో పోటీ చేసినా మంచి విజయంతోనే గెలిచానని చెప్పి తెలియజేసుకున్నాను మీ గురించి ఒక చిన్న వివాదాస్పదమైన విషయం దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారని అనుకుంటున్నాను ఏమడిగినా ఓపెన్గా ఉండే మైండ్ నోరెక్కు నాకు ఏమైనా మాట్లాడతాను మీరు షార్ట్ టెంపర్ అని ఏదైనా ఒక చిన్న విషయానికి కూడా ఎక్కువగా స్పందించి అవసరమైతే వారితోటి ప్రత్యక్షంగా పోరాడడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి సంఘటనలు చాలా జరిగాయని వాటి వలన పోలీస్ కేసులు దాకా కూడా వెళ్ళిన సంఘటనలు ఉన్నాయని వాటన్నిటి నుంచి ఎలా బయటకు రాగలిగారు మీరు వాస్తవానికి షార్ట్ టెంపర్ కొంత ఉంది నాకు కానీ నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించి ఆ రోజుల్లో నా మీద అక్రమ కేసులు పెట్టించి అలాంటి సందర్భాల్లో ఇరిటేట్ అయ్యి రివర్స్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి చాలామంది లీడర్స్ మేము తిరగబడ్డాను గొడవలు చేశాం గొడవలు అయితే జరగలేదని నేను చెప్పను కానీ గొడవలు అయితే జరిగాయి దానివల్ల నా మీద అక్రమ కేసులు పెట్టారు ఇలాంటివి చాలా ఉన్నాయి మండలంలో ప్రతి పొలిటీషియన్కి ఉంటాయి నాకు కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే మీ రాజకీయ ప్రస్థానంలో మీరు మొదట 2, 3,
నాలుగు సందర్భాల్లో పార్టీలు మారినట్లుగా మాకు తెలిసిన సందర్భం. ఆయా సందర్భాల్లో మీ ఉండేటటువంటి మనస్తత్వం ఆయా పార్టీల గురించి చెప్పమంటే ఏం చెబుతారు? అది ఆ పార్టీ గురించి ఆ సందర్భంలో ఉండే పాజిటివ్ చెప్పండి. ఇప్పుడైతే మీరు మిగతా పార్టీల గురించి నెగటివ్గానే చెప్తారు వాస్తవంగా. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదట చేరిన పార్టీ ఆ పార్టీని ఎందుకని ఆకర్షించబడ్డారు, తర్వాత చేరిన పార్టీ, తర్వాత నెగటివ్ కొద్దాం, ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ లో తీసుకుందాం. నెగటివ్ ఏముండదు, వాస్తవాలకు దగ్గరగానే మాట్లాడతాను నేను. ఏదన్నా ఓపెన్గా ఉండే మెంటాలిటీ నాది. ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు నేను వర్గం పెరిగితా వచ్చింది నాకు. వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే నేను బీజేపీ పార్టీలో ఉంటే కాపాడుకోలేం. పార్టీ ఎక్కడో ఢిల్లీలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ఎదుగుదల కనబట్టలేదు. వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఇట కాంగ్రెస్ పార్టీలో కానీ అట తెలుగుదేశం పార్టీలో కానీ మనం ఉండాలన్నప్పుడు దుర్గాప్రసాద్ గారు నన్ను ఆదరించి రమ్మని చెప్పి ఏదైనా చిన్న పనికి పెద్ద పనికి బీజేపీలో ఉంటూ పోయిపోతుంటే నన్ను చేరదీశాడు. ఈరోజు నేను దుర్గాప్రసాద్ గారి కన్నా ముందు మా గురువు గంగనపాలెం సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడు నేను. ఆయన ఈ రోజుకి కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అక్కడి నుంచి ఈరోజు సర్పంచ్ మనవాడు ఫలానోడిని పెట్టమంటే, ఎంపీటీసీని ఫలానోడిని ఆ గ్రామాల్లో పెట్టమంటే, ఓళ్ళే పంచాయతీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఆయన మనుషులే గెలుస్తున్నారు. ఆయన అనుచరులు మేము అక్కడ గంగనపాలెం సురేందర్ రెడ్డి గారు అనుచరులు అని చెప్పి తెలియజేసుకుంటూ, అక్కడి నుంచి మీరు పొలిటికల్గా చెప్పారు కాబట్టి, గతంలో రూలింగ్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన కొత్త రాష్ట్రంగా మనం అవతరించడం జరిగింది. కొత్త రాష్ట్రం ఉన్నా కూడా 200 నుంచి 2000 వరకు పెన్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎవరైనా సాధారణ మరణం చెందితే చంద్రన్న బీమా కింద 2 లక్షల రూపీ సీటు జరిగింది. యాక్సిడెంట్లుగా ఎవరైనా చనిపోతే 5 లక్షల సీటు జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశాడు పెన్షన్లు. అదేవిధంగా మత్స్యకారులకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. గిరిజన్స్కి 50 సంవత్సరాలు జరిగింది. ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే వందలు ఉన్నాయి చేసినట్టు. అతను చేసిన మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి. టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. టెక్నికల్గా కార్యకర్తలు బాగా లాస్ అయిపోయారు, ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనమైతే ఈరోజు పార్టీ మారినామని మనం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ ఎలాంటి నిందే తెచ్చుకోలేదు. తర్వాత ఇంకొక పార్టీ కూడా వచ్చినారు మీరు, వైసీపీలో కూడా కొంతకాలం కొనసాగారు, దాంతో మీకు ఉండే సంబంధం? వైసీపీ అంటే నేను సునీల్ అన్న కోసం పోయాను. వైసీపీలో నాకేం పెద్ద సంబంధాలు లేవు, మంచి తెచ్చలేదు. ఆ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గారికి చాలా ఆతుకులుగా వాకాడ మండలం అంతా, తీర ప్రాంతాలంతా తిరిగి ఎమ్మెల్యే గారు, ఐఏఎస్ ఆఫీసులు ఢిల్లీలో కూర్చొని ఈ వైల్డ్ లైఫ్ సంబంధించిన పనులన్నీ చేసి పెడతారని చెప్పి ఆయన కోసం బాగా ప్రయత్నం చేయడం జరిగింది. చాలా మంచోడు, సీనియరు, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి సునీల్ అన్న కోసం పోయినా కూడా ఎంపీ కోసం కూడా బాగా కష్టపడి పనిచేశామని చెప్పి తెలియజేస్తున్నా. కానీ అంతకన్నా వైఎస్ఆర్ పార్టీకి నాకు పెద్ద సంబంధాలు లేవు. అప్పట్లో ఎంపీగా గెలవడానికి మీరు బాగా కృషి చేశామంటున్నారు, మరి ఇప్పుడు ప్రస్తుతం వారు మనకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మీ రిలేషన్ ఎట్లా కొనసాగుతుంది? మనకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎలక్షన్లో నేను వరప్రసాద్ గారికి చేయలేదు, నేను చేసింది ఆర్టికల్గా సునీల్ అన్న గారికి నేను. అందుకని మనం చేయనప్పుడు మనం పోవడం ధర్మం కాదని నేను ఎప్పుడు ఆయన కలవలేదు, నేను ఆయన కలవలేదు. నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకేం వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు. నేను చేసుకునేది వ్యవసాయము, రొయ్యలు కొంటలు. నాకు అలాంటి అవసరం లేదు. నేను సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు కొంచెం గజ్జిపెట్టి పని చేసుకోవడం తప్పితే ఇంకేరే ఏం లేదు. కాబట్టి నాకు అంత అవసరం లేదు ఎమ్మెల్యేలతో, ఎంపీలతో. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఈ ఏకగ్రీవాల గురించి చెప్పమంటే మీరు ఏ విధంగా చెబుతారు? స్థానిక సంస్థ ఎలక్షన్ గురించి ఈరోజు పక్కన పెళ్ళగూరు మండలం చూసాం, దొరవాన సత్రం చూస్తున్నాం, సూళ్ళూరుపేట, ఇంకా చాలా మండలాలు చూసుకుంటే ఎనామన స్థాయి. వాకాడు మండలానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎనామనసం అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది నేదురుమల్లోళ్ళ కుటుంబం, అది నేదురుమల్లోళ్ళ సొంత మండలం. అది అయినా కూడా నేదురుమల్లోళ్ళ సొంత వర్గంలోనే ఎనామనస్ కాకుండా చేయాలని ముఖ్య నాయకుడే. ఎనామనస్ అయితే ఏరే ఇబ్బంది, అతను పర్సనల్ ఇబ్బంది ఉంది కాబట్టి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ముఖ్య నాయకుడే కానికుండా చేశాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాకాడు మండల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మన గత తెలుగుదేశం రూలింగ్ పార్టీలో మనోజ్ అన్న, వాళ్ళ అమ్మ పెద్దామి ఎంపీపీ అయినా మొత్తం మండలం అంతా నేనే టేకప్ చేశాను. కాబట్టి ఈరోజు మ్యాక్సిమం 99% ఎనామనస్ అవ్వాల్సింది ముఖ్య నాయకుడు కానికుండా చేశాడు. దాని ఇంటర్నల్ రాజకీయం ఉంది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీసీఎంలో కూర్చొని దాని గురించి వివరంగా చెప్తానని కూడా తెలియజేస్తున్నా. ఇటు ఈ విధంగా ఏకగ్రీవం కాకపోవడం వలన అటు ప్రజలు ఇటు రాజకీయ నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కదా,
మీరు ఏకగ్రీవాన్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? ఏకగ్రీవంగా ఎంపీ కావడాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు, మీ పార్టీ తరపున కానీ వ్యక్తిగతంగా కానీ? ఏకగ్రీవం పార్టీ తరపున కావటం కొంత ఇష్టం కాకుండా పోవచ్చు. ఏకగ్రీవం అయితే ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో లక్షలతో కోట్లతో కూడిపోయిన వ్యవహారం అయిపోయింది ఎలక్షన్స్. ఏకగ్రీవం కావటం మంచిదనే నేనైతే పర్సనల్గా కోరుకున్నాను. నేను భారతీయ జనతా పార్టీ తరపున నేను పోటీ చేశాను. అన్ని ఏకగ్రీవం అయితే నేను కూడా ఏకగ్రీవం చేసుకునే సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పాను. కానీ కాలేదు కాబట్టి నేను కూడా వాకాడు మండలంలో 5 ఎంపీటీసీలకి ఒక జెడ్పీటీసీకి పోటీ పెట్టడం జరిగింది బీజేపీ. గత ప్రభుత్వంలో అధికారుల పనితీరు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారుల పనితీరు గురించి చెప్పమంటే, గత ప్రభుత్వంలో అధికారుల పనితీరు పారదర్శకంగా చేశారని చెప్తాను నేను. ఎందుకంటే మండలం అంతా నేను చూశాను, అందరూ వచ్చి పనులు చేసుకున్నారు. పెన్షన్లు ఎవరికి కావాలన్నా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పాం. రేషన్ కార్డులు ఎవరికన్నా కావాలన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పాం. ఎవరికి ఎలాంటి నోటు లేకుండా గత ప్రభుత్వంలో అధికారుల వైపు నుంచి ఇబ్బందులు లేకుండా చేశాం. ఈరోజు రికార్డు ఉంటారు ప్రతి మండలంలో కూడా. వాకాడు మండలం రికార్డు తీసుకుంటే ఎక్కడ అక్రమ కేసులు కానీ లేదా ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉండి రాకుండా ఉండటం కానీ ఎక్కడ నిరూపించలేరు. ఏదన్నా ఒకటి అలా రాలేదు అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిండో తప్పితే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పారదర్శకంగానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రస్తుతం ఈ 9 నెలల ప్రభుత్వ పరిపాలన గురించి విశ్లేషించమంటే మీరు ఎలా చెబుతారు? ప్రస్తుతం ఈ 9 నెలల పరిపాలనలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. నవరత్నాల కార్యక్రమంలో రైతు భరోసా, రైతు భరోసాలో గతంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు 95% రైతులందరికీ లబ్ధి చేకూరింది. ఆన్లైన్లో వచ్చాయి. ఎవరికన్నా ఒక 5% 10% రాలేదు అనుకుంటే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేదే కానీ రైతులందరికీ డబ్బులు జరిగాయని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమంలో కూడా 95% అమ్మఒడి కార్యక్రమం ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందిందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఆటో కార్యక్రమంలో ఎవరైతే ఆన్లైన్లో మేము ఆటో కార్యక్రమం డ్రైవర్లు అని అప్లై చేస్తున్నాం, కార్మికులు అని అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఎవరైనా అప్లై చేసుకోకుండా టెక్నికల్ ప్రాబ్లం అయితే రాకపోతే తప్పితే నవరత్నాలు ఇంప్లిమెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాగానే ఉంది ప్రజెంట్ అయితే. అయితే ఇప్పుడు ఇంకా జరగలేదు. హౌస్ సైట్స్ మీద కానీ హౌసింగ్ మీద కానీ కీలక మౌలిక సదుపాయాల్లో ప్రజలకు కావాల్సింది ముందు ఇళ్ల స్థలం, తర్వాత ఇళ్ళు. ఓట్లు మాత్రం అవకతవకలు జరగకుండా మన రెవెన్యూ అధికారులకు కలిసి చెప్పడం జరిగింది. గతంలో వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, నిజంగా అర్హత లేని వాళ్ళకి ఇవ్వటం, అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెట్టడం చేయబాకండి. అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వండి. ఎక్స్ట్రా మిగిలితే అర్హత లేని వాళ్ళు కూడా ఇండే కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా అర్హత లేని వాళ్ళకి ఇస్తే నిజంగా ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు, అందరూ చెప్పారని చెప్పి నేను రెవెన్యూ అధికారులు కూడా తెలియజేయండి. అయితే అధికారుల వైపు నుంచి కొంచెం పారదర్శకంగానే ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేయాలా తప్పదు. ఎవరన్నా కూడా అధికారం చిన్న చిన్న, ఎందుకంటే వాళ్ళ వర్గానికి అనుకూలంగా చేయాలా. కానీ వాకాడు మండలంలో పోలీస్ తీరు చాలా బ్యాడ్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అక్రమ కేసులు పెడుతున్నారు సంబంధం లేకుండా. నిన్న నామినేషన్ జరుగుతుంటే టీడీపీ వాళ్ళు కార్లు లోపల పానిచ్చారు, వైఎస్ఆర్ వాళ్ళు కార్లు పానిచ్చారు. నా కారు బీజేపీ అయిన వల్ల నా కారు బయట పెట్టించి నేను రోడ్లో వచ్చి నడుచుకుంటా పోవాల్సిన పరిస్థితి. ఈరోజు పోలీస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. నేను ఉన్నతాధికారులను కలవాలనుకుంటున్నాను లేదా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకో ఒక రకంగా అరెస్ట్ చేస్తుంది పోలీస్. పోలీస్ అంటే అందరిని కాదు, లోకల్ పోలీస్ గురించే నేను చెప్తున్నాను. పోలీస్ అరెస్ట్ చేస్తుంది, ఉన్నతాధికారులను తొందరలో కలుస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. మీది జాతీయ పార్టీ కదా, ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఎన్నికల్లో జాతీయ పార్టీగా ఉన్నటువంటి అందులో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు ఈ ఎన్నికల మీద ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎన్నికల మీద 100% ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఏదైతే ప్రభుత్వంలో ఆ రోజు ప్రకటించారో, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకు సంబంధం లేదు. ఏదైతే అక్కడి నుంచి ప్రకటించాడో అవి లబ్ధిదారులకి ఇంచుమించుగా 90-95% చేరింది. దానికి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి నేను కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ పనితీరు ఈ స్థానిక ఎన్నికల పట్ల మీకే విధంగా ఉపయోగపడుతుంది? మీరు కూడా ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు, మీరు కూడా కొంతమంది అభ్యర్థులను పెట్టారు, మీరు జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా పోటీలో పెట్టారు. ఈ అభ్యర్థులపైన కేంద్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ పనితీరు స్థానికంగా ఇంకా తెలియదు, ఇంకా ప్రజలు అంత మెచ్యూర్డ్ కాలేదు. అయితే 20% ఇప్పుడు మెచ్యూర్డ్ అయింది. ఈ మధ్య వరకు బీజేపీ సింబలే తెలియచారు మనకి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత
ఈరోజు నరేంద్ర మోడీ గారు మాక్సిమం 75% లోకల్ పల్లెటూరు ప్రజలకు కూడా తెలుసు. ఇంకా కొంచెం టైం పడుతుంది బీజేపీ మా స్టేట్లో కానీ స్థానికంగా డెవలప్ అయ్యేదానికి. మీరు వాకాడు మండలంలో బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు, అయితే బీజేపీకి ఇంత బలమైన నాయకులు లేరు. అయినప్పటికీ అప్పటికప్పుడు రాజకీయ ప్రవేశం చేసినటువంటి వ్యక్తిని బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎంపిక చేశారన్నటువంటి విషయం తెలిసింది, అది నిజమేనా? మండల అధ్యక్షుడు నేను కాదు. అదే అదే ఏరే కొత్తగా మా లోకల్గా సేకరణ వచ్చాడు. అంటే అప్పుడు పరిస్థితుల్లో బీజేపీకి వచ్చేవాళ్ళు లేరు, ఆల్టర్నేట్ లేకుండా పెట్టుండొచ్చు. అప్పటిలోటి ఇప్పుడు బాగా కష్టపడుతున్నాడు. మొన్న నామినేషన్ వ్యవహారాలు కూడా కీలక పాత్ర పోషించాడు, నాకు సపోర్ట్గా ఉన్నాడు. చేశాం, చిన్న చిన్న మిస్టేక్ జరిగి స్క్రూటినీలు ఎగిరిపోయినాయి, కానీ ఏదేమైనా అనుభవం లేదు కదా. కొత్తగా మండల ప్రెసిడెంట్ అయ్యాడు, ఇంకొన్ని రోజుల్లో పికప్ చేసుకుంటాను. నాకు బాగా అనుభవం ఉంది కాబట్టి కలుపుకొని పార్టీని డెవలప్ చేస్తాను ఖచ్చితంగా, భారతీయ జనతా పార్టీని వాకాడు మండలంలో. అదేవిధంగా నాకు మంచి బాధ్యత భారతీయ జనతా పార్టీ అప్పగిస్తే కాన్స్టిట్యున్సీ ఇచ్చిన జిల్లా ఇచ్చిన పార్టీ డెవలప్మెంట్ కోసం 100% పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. మీ స్థానిక ఎన్నికల సంస్థల సమరం నేపథ్యంలో మీరు స్థానికంగా గుర్తించినటువంటి, మీ మండలంలో గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? స్థానికంగా నాకు మండలం మొత్తం మీద అన్ని పంచాయతీలు అన్ని గ్రామాల మీద పూర్తి అవగాహన ఉంది. వాకాడు మండలంలో పీడబ్ల్యూ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, కాలువలు ఎక్కడ పోతున్నాయి, బ్యారేజ్ కెపాసిటీ ఎంత, ఏ చెరువు కెపాసిటీ ఎంత అనేది పూర్తిగా అవగాహన కలిగిన లీడర్ నేను. అయితే మేము గత తెలుగుదేశం గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో 2 పనులు చేరాపాము. ఒకటి దూరాజపట్నం కాలువ, 2 బ్యారేజ్ గేట్లు హైట్ లేపే దానికోసం ప్రతిపాదనలు పంపించాము, కానీ అవి కాలేదు. అయితే దూరాజపట్నం కాలువ మాత్రం ల్యాండ్ అక్విజిషన్లో ఉంది, ప్రాసెస్ జరుగుతూ ఉంది, అది తొందరలో అవ్వచ్చు దూరాజపట్నం కాలువ. అయితే వాకాడులో బ్యారేజ్ ఉన్నా కూడా వాకాడు చెరువుకి నీళ్లు పోవు, తర్వాత మలగనూరు చెరువుకి నీళ్లు పోవు. మలగనూరు చెరువుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, సలకాల నుంచి వస్తాయి. ఇట్లా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్తే అది అరగంట గంటలు పడతాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని చేయాలనుకున్నాం, టైం చాలలేదు, గవర్నమెంట్లో డబ్బులు లేవు కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయాం. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించారని చెప్పి మంచి ఎప్పుడో చెప్పారు, అవుతాయని అనుకుంటున్నాను, అవ్వాలి కూడా, అవసరం పక్కన పడవాలి. స్థానిక సంస్థల్లో మీరు పెట్టినటువంటి అభ్యర్థుల గెలుపు కోసంగా మీరు ఎటువంటి కృషి చేస్తున్నారనేది ఒకటైతే, మీ పార్టీ గెలుపు కోసంగా ఓటర్లు ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే ఏం చెబుతారు? మీ పార్టీని గెలిపించడం కోసంగా ఓటు ఎందుకు వేయాలి? మీకు స్థానికంగా బలం లేనటువంటి పార్టీ, జాతీయ స్థాయిలో అధికారాన్ని అనుభవిస్తున్నప్పటికీ స్థానికంగా అధికారంలో లేని పార్టీ, ఇటువంటి పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే మీరు ఆ ఓటర్కి ఏ విధంగా నచ్చ చెప్పగలుగుతారు? భారతీయ జనతా పార్టీ 2006లోనే నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని ప్రకటించిన తర్వాత కూడా ఓట్లు వేశాను. 2009లో మా ఊరు ఎంపీకి మెజార్టీ బూత్, మా బూత్ తీసుకుంటే రికార్డ్స్ ఉన్నాయి. అదని భారతీయ జనతా పార్టీ వీకేం కాదు, ఖచ్చితంగా చేయగలం. స్థానికంగా వాళ్ళకి ఏం 100 కోట్లు కాంట్రాక్ట్ అడగరు, లేదా ఇతరితర ఏమన్నా పెద్ద పెద్ద సీట్లు అడగరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అంటే వాళ్ళకి ఏం చేయాలో సేవాభావంతో పనిచేసేవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా చేసి పెడతాం, దానికేం తిరిగేలేము. మీరు ఒక జడ్పీటీసీ, 6 ఎంపీటీసీలకు పోటీ చేస్తున్నారు, 5 ఎంపీటీసీలు. ఈ 5 ఎంపీటీసీలు ఖచ్చితంగా గెలుస్తారని ఘంటాపరంగా చెప్పగలరా? నేను మొన్నే చెప్పాను, బీసీఎన్ న్యూస్లో చెప్పాను, మీడియా చెప్పాను, మేము ఉనికి కాపాడుకునే దానికోసం పోటీ పెట్టాము. పార్టీ సింబల్ ప్రజలు లేకపోవాలే, ఈరోజు 10 ఓట్లు వేస్తారు, రేపు 100 ఓట్లు, తర్వాత 1000 ఓట్లు పెంచుకుంటాం, ఇప్పుడు మేము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. నేను ఓపెన్గా చెప్పాను, నేను మీడియాలో కూడా చెప్పాను. అదేవిధంగా జమీన్ కొత్త పాలకు అనామస్ కాకపోతే 100కి 100 పాలు నేను ఎంపీటీసీ గెలుచుంటాను. అక్కడ అది లోకల్గా అందరం కూర్చొని అనామనస్గా తీసుకోవాలని చెప్పి దాన్ని వదిలేశాను అనామనస్గా. లేకపోతే జమీన్ కొత్త పాలకు ఈరోజు ఎంపీటీసీ నేను గెలుచుంటాను, అందుకే తిరిగేలేదు. కానీ అనామనస్గా వదిలేశాం కాబట్టి మండలంలో గెలుపు అనేది సాధ్యం కాదు. ఓటింగ్ ఎంత పెరుగుతుందనే దానికోసమే ఈరోజు ప్రయత్నం చేస్తాము. గతంలో మీ పార్టీతోటి అనుబంధం ఉన్నంతకాలం భారతీయ జనతా పార్టీతోటి కలిసి పోటీ చేసినప్పుడల్లా అధికారాన్ని అనుభవించారు చంద్రబాబు నాయుడు గారు అని చెబుతుంటారు. అటువంటిది ఇప్పుడు మీ పార్టీని దాన్ని వదిలివేసింది, ఆయన వదిలివేసి ఉండొచ్చు, మీరే వదిలివేసి ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి స్నేహబంధాన్ని గురించి చెప్పమంటే,
చంద్రబాబు నాయుడు గారు నివాస సోదరులతో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి చేసినప్పుడల్లా అధికారంలో రావడం జరిగింది. అతను అధికారంలోకి రాగానే బీజేపీ పార్టీని తొక్కుపెట్టుకుంటా వచ్చాడు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 2009లో కలిసి ఎలక్షన్ చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు తొక్కుపెట్టడంతో ఇరిటేట్ అయ్యి గొడవ అయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ చిన్నతనం చేశాడు కాబట్టి అనుభవిస్తున్నాడు. అది అందరూ ప్రజలందరూ తెలిసిన విషయమే. పార్టీ ఆవిర్భావం నుంచి 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 నెలల అతి తక్కువ కాలంలో దాదాపుగా ప్రపంచం మొత్తం మీద ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు ప్రత్యక్ష రాజకీయాల్లో. అలాగే క్రియాశీలక రాజకీయాల్లో కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకనొకచో కొన్ని చోట్ల అసలు నామినేషన్లు వేయడానికి అభ్యర్థులే లేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఈ ఓటమికి కానీ ఇంత ఘోరమైన పరాజయానికి కానీ తెలుగుదేశం పార్టీ పనితీరు గురించి కానీ చంద్రబాబు నాయుడు గారితో ఆ పార్టీలో కొంతకాలం మీరు పనిచేశారు కాబట్టి వారి పనితీరు గురించి కానీ వారి వైఫల్యాల గురించి కానీ మీరు ఏ విధంగా చెబుతారు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కాపలాదారు అనాల ఖజానాకి, ఆయన చిన్న పొరపాట్లు చేశాడు, కార్యకర్తలకి కొన్ని పనులు ఇచ్చి వాళ్ళందరికీ డబ్బులు రావడం ఓపెన్గా చెప్పాలంటే డబ్బులు రాకుండా కార్యకర్తలు చాలా బాధల్లో ఉండవు. తెలుగుదేశం కార్యకర్తలు పాపర్లు అయిపోయారు చెప్పుకుంటే, వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఈరోజు ఎంపీడీసీలకో సర్పంచులకో పోటీ పెట్టే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు రూలింగ్లో ఉంది కాబట్టి చాలా యాక్టివ్గా చేస్తున్నారు. తెలుగుదేశం నామినేషన్ వేసేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే కేడర్ అంతా దెబ్బతినేసిందని చెప్పి తెలియజేస్తాను నాకున్న అనుభవం. జన్మభూమి కమిటీల పేరుతోటి బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టారని దానివల్లనే వైఫల్యం చెందింది అంటుంటారు. దాని గురించి మీరు అప్పుడు ఆ అధికారంలో ఉన్నారు కూడా, అప్పుడు మీకు జన్మభూమి కమిటీలతోటి ఎక్కువగా రిలేషన్ ఉండి ఉంటుంది కూడా, దాని గురించి విశ్లేషించమంటే. జన్మభూమి కమిటీలు పంచాయతీకి నలగనలగన పెట్టారు. జన్మభూమి కమిటీలకి ఎలాంటి జీతాలు కానీ ఇతరితర అధికార కార్యక్రమాల్లో కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళకి. దాన్ని పెద్ద హైలైట్ చేశారు అప్పుడు ఉన్న వైఎస్ఆర్ పార్టీ. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తెచ్చి వాలంటీర్ దెబ్బకి ఇబ్బంది పడుతున్నారు అందరూ కాదు, కొందరు వాలంటీర్లు అయితే వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మనం మీడియాలో చూస్తున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో ఈ గవర్నమెంట్కి వాలంటీర్ వల్లే, కొందరు వాలంటీర్ల వల్లే ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇది ఏదైతే జన్మభూమి కమిటీ వల్ల పెద్ద ప్రభావం పనిచేయదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఏం జీతాలు లేదు, ఇతరేతర వర్క్లు ఏమీ లేదు, జన్మభూమి కమిటీ వల్ల లేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా అందరం తీసుకొచ్చారు, వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు ఇటు తరుతాం జీతం. వాలంటీర్లకు 5,000 కదండి ఇప్పుడు పెంచారు కదా, 5,500 ఎంత పెంచారు? కానీ నేను 5,000 విన్నాను, పెంచిన జీతం ఇంకా పడినట్లేదు వాళ్ళకి. జీతం తర్వాత వచ్చేటప్పటికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సచివాలయ వ్యవస్థ గురించి బీజేపీ లీడర్గా ఎట్లా మాట్లాడతారు? సచివాలయ వ్యవస్థ చాలా మంచిది. సచివాలయ వ్యవస్థ కానీ 100కి 100 పాళ్ళు కానీ సక్సెస్ అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డికి 10 సంవత్సరాలు తిరిగి ఉండదు సచివాలయం సక్సెస్ చేస్తే అతను. ఎందుకంటే సచివాలయంలో చాలా మంచి కార్యక్రమం అది. ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా సచివాలయానికి పోతే, ఈరోజు పాస్బుక్ కావాలన్నా, ఇతరితర సర్వే చేసుకోవాలన్నా, ఒక హెల్త్ పరంగా కానీ టెక్నికల్గా కానీ అందరూ స్టాఫ్ అక్కడ ఉంటారు. ఒక మండలానికి వచ్చో జిల్లాకు పోయో పనిచేసుకునే పరిస్థితి ఈరోజు ప్రజలకు ఉండదు. సచివాలయం కానీ సక్సెస్ అయితే జగన్మోహన్ రెడ్డిగా 10 సంవత్సరాలు మళ్ళీ సీఎం అదనని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులకి, ఎంపికైనటువంటి ప్రతినిధులకి గత ప్రభుత్వంలో ఎటువంటి అధికారాలు ఉండేవి? అంటే ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లకు కానీ అధికారాలు పూర్తి స్థాయిలో అనుభవించగలిగారా మీరు? అప్పుడు నిధులు మీకు సమృద్ధిగా రాబడ్డాయా? నిధులు ఏం చేశారంటే బీజేపీ గవర్నమెంట్ నిధులన్నీ డైరెక్ట్గా పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ నిధులు రావడం చాలా తక్కువ అయిపోయింది. నిధులు లేవు వాళ్ళకి, ఊరికే అధికారంలో ఉండి ఇతరితర ఫండ్స్ చేసి గ్రామాన్ని డెవలప్ చేసుకున్నామని కాదు కాబట్టి తప్పితే ఇంక ఇతరితర ఎవరు అధికారంలో వాళ్ళు రొటీన్గా చేశాం. ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులకు మాత్రం విచ్చలవేడిగా ఈసారి వచ్చినంత నిధులు, గతంలో మన పేర్లు వచ్చిన నిధులు ఇప్పుడు ఎవరికి రాలేదు అంత ఇంతకుముందు కూడా.
ఇప్పుడు మీరు ఈ స్థానిక సంస్థల సమరణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకి ఎటువంటి అధికారాలు ఉంటే మంచిదని మీరు భావిస్తున్నారు? జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు విడివిడిగా ఎవరికి వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. సర్పంచ్లకు ఏ విధంగా ఉండాలి నిధులు, అంత ఇగిపోయినా కూడా కనీసం దాంట్లో 25% 30% కూడా ఎంపీటీసీలకు కూడా నిధులు ఇవ్వాలి, జడ్పీటీసీలకు కూడా నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. గతంలో మీరు ఉప ఎంపీపీగా చేశారు, వైస్ ఎంపీపీగా చేశారు. ఆ సందర్భంలో ఎక్కువగా మీరే ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు, ఎంపీపీ స్థానాన్ని కూడా మీరే భర్తీ చేశారనేటటువంటి ఒక వాదన కూడా ఉంది. ఆ సందర్భంలో మీరు వాకాడు మండలానికి చేసినటువంటి అభివృద్ధిని చెప్పమంటే. వాకాడు మండలం అభివృద్ధి నేను చేసింది కాదు, ఎమ్మెల్యే గారు అప్పుడున్న సునీల్ అన్న బ్రహ్మాండంగా చేశాడు. ఎందుకంటే ఉదాహరణ చెప్తే ఏ పంచాయతీలో కూడా కనీసం 50 లక్షల రూపాయలు రోడ్లు అయితేవి, తర్వాత వాటర్ పైప్ లైన్స్ అయితేవి, వాటర్ ట్యాంక్స్ అయితేవి, అదేవిధంగా చెరువులు అయితేవి, కాలువలు అయితేవి విపరీతంగా డెవలప్ చేశాడు, విపరీతమైన ఫండ్స్ ఇచ్చాడు సునీల్ అమ్మ. అదేవిధంగా జమిని కొత్తపాల మాడవేడు పంచాయతీలకి నా సొంత పంచాయతీ సుమారుగా 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది, కొత్త కొత్త పైప్ లైన్లు వేయటం జరిగింది, మోటార్లు మార్చడం జరిగింది. ఈరోజు జమిని కొత్తపాల పంచాయతీ బిల్డింగ్లు కట్టడం జరిగింది, స్కూల్ బిల్డింగ్స్ కట్టడం జరిగింది, మండలం మొత్తం మీద కూడా అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడం జరిగింది. చెప్పుకుంటా పోతే అభివృద్ధి కార్యక్రమంలో వెనక ముందు చూడకుండా ఫండ్స్ తెచ్చిన ఏకైక ఎమ్మెల్యే, అప్పట్లో ఎమ్మెల్యే ఎవరన్నా అంటే సునీల్ అన్న. సునీల్ అన్నని గొప్పగానే చెప్పాలని తెలియజేస్తున్నాను. అంత గొప్పగా మీకు ప్రాధాన్యతనిచ్చి నిధులను ఇచ్చినటువంటి వ్యక్తిని వదిలిపెట్టి రావడం మీకు ఏమన్నా బాధగా అనిపించిందా, అనిపించలేదా? ఖచ్చితంగా బాధ అనిపించింది. నేను మీడియాలో కూడా చెప్పాను, నాకు తెలుగుదేశం కాదు, తెలుగుదేశం పార్టీలో మంచి మిత్రులు, స్నేహితులు, మంచి సోదరులు ఉన్నారు నాకు. కానీ నాకున్న నా సొంత పార్టీ బీజేపీ గెలుపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను, నా సొంత పర్సనల్ కార్యక్రమ కారణాల వల్ల అని చెప్పి అందరికీ మీడియా ద్వారా సారీ చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ఇవి నేటి ముఖాముఖిలో యువ రాజకీయ నాయకుడు, తాను యువకుడైనప్పటికీ తనకున్నటువంటి అనుభవం రీత్యా రాజకీయంలో వాకాడు మండలంలో సీనియర్ రాజకీయ నాయకులతో పాటు నేను కూడా సరిసాటి అని చెప్పుకునేటటువంటి పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరి ఒక అతిథితో మరోసారి ముఖాముఖిలో కలుద్దాం. అంతవరకు సెలవు.